తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్పీబీఎస్ జెడ్పీ బాయ్స్ హైస్కూల్లో ఈ రోజు భారతరత్న శ్రీ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి మరియు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధులు, భారతరత్న అవార్డు గ్రహీత, దేశ మొదటి విద్యాశాఖ మంత్రి శ్రీ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు దేశానికి ఎనలేని సేవలు అందించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు దేశభక్తితో మెలగాలని కోరారు. అలాగే వీరిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ప్రపంచ విద్యా దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆయన మన తొలి ప్రభుత్వ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వారు. సారు మైనారిటీ ఎన్నో రకాలుగా కృషి చేసి ఈరోజు మనము నేషనల్ ఎడ్యుకేషన్ డే గాను మరియు నేషనల్ వెల్ఫేర్ డే గాను జరుపుకుంటున్నామని చెప్పుకోవడానికి గర్వించగలగాలి. విద్యార్థులందరూ కూడాను సార్ గారిని ఆదర్శవంతంగా తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ ఈరోజు పాఠశాల ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే పాఠశాలలో ఉర్దూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి శ్రీ గఫూర్ భాషకి సార్కి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా ఈరోజు అందుకోనున్నందుకు పాఠశాల తరఫున సార్కి అభినందనలు తెలియజేస్తున్నాం. మన అనేక సంస్కారం తీసుకురావడం, ముస్లింల మత మా ముస్లిం మతానికి సంబంధించినటువంటి సనాతన ధర్మాల గురించి తెలియజేస్తూ విద్యార్థులతో బాధపడినటువంటి వ్యక్తి కాబట్టి అందుకే ఈరోజు ఇతర పేరు మీద మైనారిటీ వెల్ఫేర్ డేగా అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ డేగా మన ప్రభుత్వం గుర్తించి ఆ విధంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే మైనారిటీ డే